మాట్లాడుతున్న వారు తమకు తామే నాశనము చేసుకుంటారు తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఇది చెప్పిన తర్వాత దేవుడు చెప్పిన మాట చూడండి, 11వ వచనం. అయ్యో అంత చెప్పండి, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గం నడిచారు, బహుమానం పొందవలనని బిలాము నడిచిన మార్గంలో నడిచారు. అందరు చెప్పండి, మూడు విషయాలు చెప్పండి, మూడు విషయాలు ఫాస్ట్ ఫాస్ట్గా. మనం మూడు విషయాలు నేర్చుకోవట్లేదు, ఒక విషయం నేర్చుకుంటాం, టైం లేదు. అందరు చెప్పండి, ఎన్ని విషయాలు ఉన్నాయి, ఏ విషయాలు నడుచుకూడదు దేవుడు చెప్పారు? అందరు చెప్పండి కయీను, అందరు చెప్పండి కయీను, గట్టిగా మైండ్ లెక్కించుకోండి ఈ రోజు, కయీను. నెక్స్ట్ రెండవది బిలాము, ఇంకా మూడవది కోరా. మూడు చెప్పండి, కయీను, బిలాము, కోరా. ఇంకొకసారి కైబికో చెప్పండి, కైబికో, కయీను, బిలాము, కోరా, కైబికో. ఓకే, బిలాము అంటే బియా, సరే ఓకే. కయీను బిలాము అంటే ఈ మార్గంలో ఎవడు నడుచుకోకూడదు. హల్లెలూయా అని చెప్పండి. దేవా, నేను కయీను నడిచిన మార్గములు కానీ, బిలాము నడిచిన మార్గములు కానీ, కోరహు నడిచిన మార్గములు కానీ నడవకుండా నన్ను కాపాడము. తెలియని విషయంలో, గ్రహింపు లేని విషయంలో, అవివేకం కలిగిన విషయంలో నేను అసలే ముట్టను, నా నోరు అసలే మాట్లాడదు. దేవుడు ఆజ్ఞని గైకొనడకే నేను ప్రాముఖ్యం ఇస్తాను. ఆమేన్. చూడండి, నేను ఈ రెండు విషయాలు చెప్పట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎక్కడుందంటే, ఎవరి విషయం అంటే కోరాహు విషయం ఉంది డిస్కషన్. ఎవరి విషయం ఉంది? కోరాహు. అందరు చెప్పండి, కోరాహు ప్రాబ్లం ఏంటిది? మిగిలిన వాళ్ళు డీటెయిల్గా చదవాలి. మనం జస్ట్ ఒక లైన్లో తెలుసుకున్న విషయం కాదు. కానీ కయీను ఏం చేశాడు అంటే, దేని మీద ప్రాబ్లం చేశాడు? బలి చెప్పండి, బలి. అంతే కదా, కయీను తప్పైన బలి ఇస్తారు అందరికి తెలుసు కాబట్టి. ఓకే, ప్లస్ ఆయన బలిని దేవుడు అంగీకరించలేదు. అనవసరమైన కోపము, అనవసరమైన చంపడం చేశాడు. అంటే ఒక ఇన్నోసెంట్ ఫెలోని చంపాడు, మరణానికి గురి చేశాడు కయీను. సో అటువంటి మార్గం మనం చేయకూడదు. ఆమేన్. ఓకే, సో రెండవది బిలాము దేనికోసం పనిచేశాడు? ధన కోసం. ధన కోసము తప్పించారు. రెండిట్ల ధనం ఉందా లేదా? ఉందా లేదా? యాక్చువల్గా మూడిట్లు ధనం ఉంది. మూడిట్లను ధనం ఉంది. మూడిట్లో ఎవరు ఉన్నారంటే, తనకన్నా పైన ఉన్నవారి మీద ప్రాబ్లం ఉంది. ఏముంది? పైన ఉన్నవారు. ఆబేలు మంచి కార్యం చేసిన వెంటనే దేవుడు ఆయనని సెలెక్ట్ చేశారు, నీతి మంత్రిగా చేశాడు. కానీ కయీనుని దేవుడు అంగీకరించలేదు. కనుక తనకన్నా ఇంకొకటి అంగీకరించి చూసి దానిని తట్టుకోలేకపోయాడు కయీను. కోపం వచ్చేసింది, నాకు అరగదు లేదు, వాడికి ఎలా వచ్చింది అరగదును, వాడిని చంపేస్తామని చంపేశాడు. కానీ ఇదంతా ఇక్కడ రెండవది కోరా. కోర కూడా సేమ్, నాకు లేని అరగదులు నాయకుడికి ఎందుకు వచ్చింది? అహరోనికి ఎవడు ఇచ్చాడు? మోషకి ఎవడు ఇచ్చాడు? మీరు ఓవర్గా చేస్తున్నారు అన్నాడు. మీరు ఓవర్గా చేస్తున్నారు, మాకన్నా మీరు ఓవర్గా చేస్తున్నారు. దేవుడు మాతో లేదా? మేము దేవుడితో ప్రార్థన చేసుకోలేదా? మాకు దేవుడు మేలు చేయలేదా? మీ ద్వారానే చేస్తాడా అని చెప్పేసి కోర కూడా అనుకున్నాడు. వాడికి అదే ప్రాబ్లం వచ్చింది. కానీ మధ్యలో ఉన్న ఎవడు తెలుసా? సేవకుడు. ఎవడు? దొంగ సేవకుడు. ఆ సేవకుడు ఏం చేసిండు? ధనం నాని ఏం చేసిండు? దేనికోసం వాడిండు? ధనం కోసమే ప్రవచనం చెప్పిండు. ఏం చెప్పిండు ప్రవచనం? సేవ ఎలా చేసిండంట? ధన భేక్ష వలన సేవ చేసిండు. ఇది సెంటర్లో ఉన్న కేటగిరీ, అటు సైడ్ ఇటు సైడు శిష్యుల కేటగిరీ ఉంది. మనం కోరా కథకు వెళ్తాం. కోరా కథ ఎక్కడ ఉందంటే నంబర్స్ 16లో ఉంది. ఫాస్ట్గా చదువుతాం. మంచి కథ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. మీరు అందరూ ఓపెన్ చేయండి. సంఖ్యాకాండ 16వ అధ్యాయం, ఒకటి నుంచి చదవబోతున్నాం మనం. ఓకే, ఈ మూడు పేరు మర్చిపోదు. ఎవరెవరు? కోరా మాత్రం రాయపడింది, కానీ ఇంకొక మూడు పేరు ఉంది, దాతాము, అభిరామ్. అందరు చెప్పండి, కోరా, దాతాము, అభిరామ్. అందరు మూడు పేరు చెప్పండి గట్టిగా మనసులో చెప్పండి. కోరాహు, దాతాము, అభిరాము. వీళ్ళు ముగ్గురు చాలా ఘోరమైన మనుషులు. వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి. వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళు ఘోరమైన మనుషులు. ఎట్లా అని తెలుసుకోండి. 2వ వచనం చూడండి. అంటే ఓకే, వాళ్ళు ఏం చేశారంటే, మనుషులందరినీ తమ చేతులు పట్టుకున్నారు. ఎంతమందిని? చాలామందిని పట్టుకున్నాడు. అలా వింటున్నారు లేదా? చాలామంది పట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మోసే దగ్గరికి వెళ్తున్నారు. చూడండి, ఎంతమందిని? 250 మందిని మాత్రమే కాదు, ఎల్డర్స్, మా పెద్ద మనుషులు. జాగ్రత్త అండి, సమాజ, అప్ప ప్లీజ్ అందరూ వినండి, సమాజ ప్రధానులను చేతులు పెట్టుకొని. అంటే మోషే దగ్గర ఎంతోమందిని దేవుడు ఏం చెప్పారు? అభిషేకించి లీడర్గా ఉంచమని చెప్పారు. ఆమేన్, ఆమేన్. కానీ వాళ్ళందరినీ చేతులు పెట్టుకుని ఏం చేస్తున్నాడు? నాయకుడైన మోషే దగ్గరికి వెళ్తున్నారు, తిరుగు చేసి వెళ్తున్నారు, వెళ్తున్నారు. చూడండి, వాళ్ళ చేతులు పెట్టుకొని చాలా పేరు, మంచి పేరు పొందిన వ్యక్తులు వీళ్ళందరూ. అయ్యో ఎంత మాట చూడండి, అది తెలుగులో అట్లా లేదు. యూ టేక్ టూ మచ్ అప్ ఆన్ యువర్ సెల్స్ ఉంది, మీతో మాకు పని లేదంట.
ఎంతమంది మాట్లాడి చెప్పండి. 250 పెద్ద మనుషులందరూ మీతో మాకు ఏ పని లేదంటే ఎట్లా ఉంటుంది మోసకి? మీరు చెప్పండి, మీరు చెప్పండి. మోసనే వీళ్ళు బానిసలుగా ఎక్కడ ఉన్నారు? ఐగిప్తులు ఉన్నారు. అందరు వింటారా లేదా? ఐగిప్తులో ఉన్న బానిసలు అక్కడ నుండి ఎర్ర సముద్రం దాటడానికి ఎవరికి చేత కాదు, కానీ ఎర్ర సముద్రం దాటేసి తీసుకొస్తే అక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు? మీతో మాకే పని లేదు. తర్వాత చదవని ఎలా చెప్తున్నారు చూడండి. వాళ్ళు మనసు లేదు. ఈ ఇక్కడ ఉన్న 600,000 మంది వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. ఏమనుకున్నారు మీరు? వాళ్ళ మేమందరూ కూడా పరిశుద్ధులే, మా దగ్గర దేవుడు ఉన్నారు. తర్వాత యెహోవా సంఘం మీద మీరు ఓవర్గా మిమ్మల్ని హెచ్చించుకుంటున్నారు ఏంటిది అని చెప్పేసి హెచ్చించుకున్నారు చెప్పేసి అడిగారు. దాని తర్వాత అంటే ఇది విన్న మోసెస్ తల కింద పడి, ఫేస్ తల కింద పడిందంట, అంతే కదా, సాగల పడిండు, ఫేసు మట్టి మీదకి వచ్చేస్తుంది. ఓకే, తర్వాత అంటే ఏం చేశారంటే, ఇది మీరు ఫుల్గా చదవాలి, నేను ఆల్రెడీ ఇక్కడ చదివింది రికార్డ్ కావట్లేదు, బట్ 1 Samuel 16:1-9 చదువుతాం. ఇద్దరు మనుషులు, ఒక మనిషితో ఏం చేయమంటున్నారు, మీరు ఎవరు పరిశుద్ధులో ఎవరు దేవుడు ఏర్పరచుకున్నారో ఇప్పుడు చేర్చుకుంటాం, చూసుకుంటాం, రండి రేపు దినంలో మీరందరూ ధూప బలిని తీసుకురండి, తీసుకొని యెహోవా దగ్గరకు రండి, అప్పుడు యెహోవా ఎవరిని ఏర్పరచుకున్నారో తెలిసిపోతుంది. తర్వాత లేవి దగ్గర, ఎందుకంటే లేవి కుమారుడు కదా మాట్లాడిండు, అర్థమైందా? కోరా ఎవరు? లేవి కుమారుడు. దత్తం ఎవరు? ఏలియాబు కుమారుడు. సో కాబట్టి వాళ్ళందరినీ లేవి కుమారుడు దగ్గర, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు మీరు, కానీ మీరు ఓవర్గా చేస్తున్నారు. ఓకే, రేపు రండి చూడండి అని చెప్పేసి మిమ్మల్ని దేవుడు సెలెక్ట్ చేసేసి కరెక్ట్గా కార్యానికి పెట్టారు, కానీ దానిని మీరు తిరస్కరించింది. కాబట్టి అందరూ రండి, మీరు ఏం చేస్తున్నారు? 11 చదువుతాం, 10-11. మీరు యాజకత్వం కూడా అడుగుతున్నారా అని అడిగారు. అంటే వాళ్ళకి ఒక కేటగిరీ ఉంది, లెవైట్స్ మాత్రమే యాజకత్వం అంటే దేవాలయంలో కింద ఉన్న అన్ని పనులు ఎవరు చేయాలి? లేవి చేయాలి. కానీ యాజకుడు పని యాజకుడు చేస్తారు, కానీ అంత మీకు ఏర్పరిచి మీకు దేవుడు ఇచ్చారు, దాన్ని చిన్న చూపు చూస్తున్నారా మీరు? అది కాకుండా మీకు డైరెక్ట్గా ఇది కూడా, ఈ పోస్ట్ కూడా కావాలని అడిగాడు. యాజక పోస్ట్ కూడా కావాలా? ఓకే, 11 ఆహరోను విరోధంగా మీరు ఎలాగా సనుగుతున్నారు? ఆహరోను యాజకుడు కదా, ఆయన మీరు ఎలాగా సనుగుతున్నారని చెప్పేసి మొత్తంగా చెప్పారు. వాళ్ళు ఏమన్నారు? ఎప్ప మాట్లాడడానికి పిలిచారు. ప్రాబ్లం చేసింది ఎవరు? ప్రాబ్లం చేసింది ఎవరు? వారే. మరి వాళ్ళు మాట్లాడి పెద్ద మనిషితో మాట్లాడేసి మా మధ్యలో కూడా దేవుడు ఉన్నారు, మీకు మాకు అవసరం లేదని చెప్పేసి ఉన్నారు. సరే రండ్రా మాట్లాడతాం అని చెప్పేసి మోసెస్ పిలిస్తే మేము రాము అని చెప్పారు. మేము రాము మాత్రం చెప్పేసి ఏం చెప్పాడంటే, వాళ్ళు 13 మా మీద మీరు ప్రిన్సిపల్గా యాక్ట్ చేస్తున్నా ఏంటి? వాళ్ళు చెప్పిన విషయాలు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే చాలా బాగుంటుంది. మీరు అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువుకోండి ప్లీజ్. వాళ్ళు ఏమడిగారు తెలుసమ్మా? వాళ్ళు ఏమడిగారు? ముఖ్యం ఫస్ట్ వీడియో మర్చిపోలేదు మీరు. పాలు తేనె ఉన్న దేశం నుండి మమ్మల్ని తీసుకొచ్చి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చిన అడిగారు. అంటే వాళ్ళ మనసులో ఏముంది? ఐగిప్తులో ఉన్నదే పాలున్న తేనె దేశం అనుకుంటున్నారు. అంటే ఉన్న మంచి దేశం నుండి మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యంలో మమ్మల్ని చంపుతున్నావా నువ్వు? ఆయనను నువ్వు మా పైన అధికారం చేయడానికి నీకెవరు నియమించారు నిన్ను అన్నట్టు. యూఆర్ యాక్టింగ్ ఇంగ్లీష్ వచ్చి బాగలేదు. యు ఆర్ యాక్టింగ్ లైక్ ఎ ప్రిన్స్ అన్నాడు. యూ కీప్ యాక్టింగ్ అంటే ఇంకను యు ఆర్ కీపింగ్ యాక్టింగ్ యాజ్ అ ప్రిన్స్ అమంగ్ అస్, ప్రిన్స్ ఓవర్ అస్. అంతేకాదు ఇంకా నీ రాలేదు, మాట్లాడుతూనే ఉన్నావు. పాలన తేనె ఏది అదిగినా పాలన తేనె దేశం, పాలన తేనె దేశం. కానీ ఉన్న పాలన తేనె నుంచి తీసుకొచ్చి మమ్మల్ని తమ్ముతున్నాం. మేము ఆల్రెడీ పాలన తేనె దేశంలో ఉన్నాం, మీ వల్ల ఇప్పుడు అరణ్యంలో వచ్చినాం. నువ్వేమో ఇంకా పాలన తేనం పాలన తేనె అంటాం, ఎక్కడ చూపించినావు? ఇంట్లో అడుగుతున్నారు వాళ్ళు. మేము రాము, మమ్మల్ని ఇంకా మీరు అంటే చూడు, ఇంకా మిమ్మల్ని చంపుతారా? మమ్మల్ని ఇంకా చంపుతారా మీరు? ఆల్రెడీ మీరు ఓవర్గా చేస్తున్నారు, మమ్మల్ని ఇంకా చంపడానికి పిలుస్తారా? మేము రాము పోండి అన్నారు. నేను ఆలోచిస్తాను మోసేసి ఎందుకు పాపం ఏడవ లేదని ఆలోచిస్తాను. నేనైతే ఏడుస్తాను కానీ మోసెస్ ఏడవట్లేదు. మోసెస్ కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? మోసెస్ కోపం వచ్చి ఏం చెప్తున్నారు చూడండి. అంటే చూడు దేవా, ఇప్పటి నుండి వీళ్ళు ప్రార్థన చేస్తారు కదా, ఈ ప్రార్థన నువ్వు లక్ష్య పెట్టకదు అంటున్నారు. అప్ప అలా ప్రార్థన చేయొచ్చా? అందరు చెప్పండి, మోసెస్ అలా ప్రార్థన చేయొచ్చా? మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు కొంతమంది చెప్పినా కదా, మీరు ఒకవేళ నిజంగా మీరు హాస్పిటల్కి రాలేదంటే నేను ప్రార్థన చేస్తాను, మీరు హాస్పిటల్లో ఉంటానని. రెండు విధాలుగా ప్రార్థన చేయొచ్చు. ఒకరు మంచం మీద ఉంటారు, ఇంకొకరు మంచం పక్కన నించుని ప్రార్థన చేస్తారు. అది ఒక ప్రార్థన, మంచి ప్రార్థన. లేకపోతే ఇంకొక ప్రార్థన ఉంది, నువ్వు మంచం మీద ఉంటావు,
పక్కన వాడు మంచి మీద ఉంటాడు. నువ్వు అక్కడి నుంచి ఏది కావాలో నిర్ణయించుకోండి మీరే. ఏది ఏది బెటర్మా? ఇక కొంతమందికి అర్థం కాలేదు. హాస్పిటల్ ప్రేయర్లో మనం మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? రోగుల మీద ప్రార్థన చేయాలి. మనం రోగిస్తులో అయిన తర్వాత రోగుల మీద ప్రార్థన చేయడము బలవంతం, బలవంతంతో ప్రార్థన చేసినట్టు. బ్రతికిలేని వేరు విషయం జరగలేదు. కాబట్టి వారం వారం ఎవరన్నా ఒకరిద్దరు సెలెక్ట్ అవ్వండి. ఒకటే వారం అందరు పోయే క్యూలు కట్టద్దు అక్కడ. ఓకే, నీలాఫర్ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, గాంధీ హాస్పిటల్ ఉంది. ఓకే, గాంధీ హాస్పిటల్ మనకు తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీరు అడిగి ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు. ఆమెన్. సో ఇక్కడ మోసస్ ఎలా ప్రార్థన చేయాలంటే, వీళ్ళు చేసిన ప్రార్థనను నువ్వు వినొద్దు, లక్ష్య పెట్టుకోవద్దు అని చెప్పారు. నెక్స్ట్, ఓకే మనం ఫుల్గా చదివితే లేట్ అవుతుంది, నేను డైరెక్ట్గా విషయకు వస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఓకే, ఏం చదవాలి? నంబర్స్ 16, 17, 18 నంబర్స్ నోట్ చేసుకోండి. సంఖ్యాకాండము 16, 17, 18 మూడు అధ్యాయాలు చదవాలి మనం. ఒకటి అధ్యాయాలు చదవం కాదు, మూడు అధ్యాయాలు చదవాలి. నేను ఆ ముఖ్యమైన వర్డ్ మాత్రం చెప్తాను. సో ఏం చేశారు దేవుడు? దేవుడు కోపంతో ఏం చెప్పారంటే, 20 వచ్చిన చూడండి, దేవుడు కోపంతో చెప్పిన మాట చదవండి. సో దేవుడు ఎంత కోపపడారు చూడండి. క్షణంలో ఏం చేశానంట, వాళ్ళని కాల్ చేసేస్తాను అంటున్నారు. అప్ప మోస చెప్పిన దానికి మోసకి ఏం చెప్పలేదు. దేవుడు ఏమన్నారు, మోసే నువ్వు అటు సైడ్ పక్కన జరుగు, ఎవరిని వాళ్ళ దగ్గర కూడా ఉంచొద్దు, ఒక్కటే సెకండ్ వాళ్ళని కాల్ చేస్తాను అంటున్నాడు. దానికి మోసస్ అప్పుడు చెప్తున్నాడు, భయపడి మోసస్ ఏమన్నాడు చూడండి, సమస్త శరీర ఆత్మలకి మంచిదే, మంచి మేరు. ఇదేంటిది? దేవుడి సుధి స్తోత్ర బలిలు ఉన్నాయి. గాడ్ ఆఫ్ ఆల్ ద ఫ్లెష్, చెప్పండి, గాడ్ ఆఫ్ ఆల్ ద స్పిరిట్స్ ఆఫ్ ఆల్ ద ఫ్లెష్. ఎంత మంచి మంచి పేరు. మనం దేవుని స్తుతించినప్పుడు ఈ వర్డ్ వాడాలి. ఏ వర్డ్? సమస్త శరీర ఆత్మలకి దేవుడు అయిన దేవా. ఏం చెప్పారు చూడండి తర్వాత, ఒక్కడు పాపం చేసినందున. సరే, ఓకే, ఇప్పుడు దేవుడు చెప్తాడు, ఓకే అయితే ఎవరెవరు ఇంటి దగ్గర నుంచి బయటకు రావాలి చెప్తాను చూడండి. నెక్స్ట్ వర్డ్ 23వచనం, 24వచనం చూడండి, కోరాహు, దాతోను, అభిరాము వాళ్ళ ఇంటి నుండి అందరు తొలగిపోనని. అందరు వినండి ప్లీజ్, దేవుడు ఎంత ఆలోచిస్తున్నారు చూడండి. ఆలోచేసి వాళ్ళందరూ ముగ్గురు ఎవరు, కోరాహు, దత్తాము, అభిరామ్, వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ స్థలం నుంచే బయటికి రండి అని చెప్పేసి. ఓకే, జరిగింది, ఫాస్ట్గా కంప్లీట్ చేశారు, టైం అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు సాధారణంగా మరణిస్తే చూడండి, వీళ్ళు సాధారణంగా మరణిస్తే ఏమి అనను, కానీ నేను పలుకుతుండగా భూమియే ఓపెన్ అయిపోయి, అంటే భూమి చీల్చి వాళ్ళ లోపలికి పోయి డిఫరెంట్గా ఒక అసాధారణమైన మరణం వీళ్ళకి సంభవిస్తే ఖచ్చితంగా ఇది దేవుడు వలనే జరిగిందని మీరు నమ్మండి అని చెప్పేసి మాట్లాడుతుండగానే 31వచనం డైరెక్ట్గా చదమా, 31వ వర్స్, ఆ మాటలనియు చెప్పి చాలించగానే క్రింగి నేల విరిచెను, నేడ విరిచెను, భూమి తన నోరు తెరిచి, అంటే భూమి కూడా నోరు ఉంది, హల్లెలూయ, భూమి కూడా నోరు ఉంది, అర్థమైందమ్మా, అందుకే భూమి మాద అంటారేమో, కానీ ఓ భూమి మాద అంటే భూమి మాదా లేదు, భూమి దయాలు ఉన్నాయి, నోరు తెరిచి చంపేస్తుంది. దేవుడు మాటకు లోపడుతున్న భూమిలు ఉన్నాయి, దేవుడు మాటకు లోపడిన పర్వతాలు ఉన్నాయి, దేవుడు మాటకు లోపడిన పురుగులు ఉన్నాయి, దేవుడు మాట లోపడిన చెట్లు ఉన్నాయి, ఇవన్నీ దేవుడు మాటకు లోపడుతుంది, మనం మాత్రమే లోపడం అంతే. కానీ అంత మాటలు చెప్పగానే విరిచిపడింది, ఫైర్ వచ్చింది, అందరిని, ఎంతమందిని, 250 మందిని వాళ్ళందరూ ఆఫరింగ్ ఇస్తుండగానే, బలి అర్పి, అంటే దేవుడికి ధూప బలి అర్పిస్తుండగానే వాళ్ళందరినీ యెహోవా దగ్గర నుండి అగ్ని బయలుదేరి వాళ్ళు భూకంపం వచ్చి చంపి చనిపోయారు. ఎప్పుడు తెలుసా? దేవుడికి ధూప బలి అర్పించగానే చనిపోయారు. అంత పెద్ద శిక్షణ దేవుడు ఇస్తున్నారు యాజకుల మీద కంప్లైంట్ చేసిన దానికి, అంత పెద్ద శిక్ష. అంటే నేను చెప్పట్లేదు, బైబిల్ అలా ఉంది. కానీ ఏం చూడండి, 41లో ఇదంతా అయింది. 41లో చూడండి, మరునాడు, ఇప్పుడు ఎవరు విరోధంగా చేస్తున్నారు మళ్ళా, అమ్మ ఇంతమంది ఆల్రెడీ చనిపోయారు, అమ్మ అర్థమైంది ఎవరన్నా, 250 పెద్ద మనిషి చనిపోయారు, భూకంపం వచ్చి చనిపోయారు. తర్వాత ఇప్పుడు ఎవరు అంట, ఇప్పుడు మోషే ఆహరోను మీద మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, సనుగుచ్చు, మీరే యెహోవా పిల్లల్ని చంపేశారు అని చెప్పారు. ఓకే, వెంటనే ఏం జరిగింది తెలుసా, ఒక తెగులు వచ్చేసింది, ఒక్కటే సెకండ్లో తెగులు సంఘం మీదకి వచ్చేసింది. ఇంకా ఒక్కడు కూడా నేను బ్రతికించను చెప్పేసి దేవుడు
స్టార్ట్ చేశారు. ఇప్పుడు మోసస్ ఏం చేశారు అహరోన్తో, రే ఫాస్ట్ 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 ధూపం తీసుకో, ధూపం తీసుకో, ధూపం తీసుకో, దేవుడికి బలి అర్పణ చేయి అని చెప్పేసి పరిగెత్తు పరిగెత్తు అన్నాడు. ఈయన పరిగెత్తేసి పోయినప్పటికీ ఈ ఇప్పుడు ఏమైంది, తెగులు ఆగిపోయింది. జాగ్రత్తగా ఉంచండి, అహరోన్ అన్న పేరుకి అర్థం, యాజకుడు అన్న పేరుకి అర్థం 48లో ఉండి చూడండి, 48 వర్స్ 48 అదే అహరోన్ అంటే ప్రీస్ట్కి అర్థం, ఒరిజినల్ అర్థం చదవండి 48 వర్స్ చెప్పండి. సచ్చిన వాడికి అమ్మా వినండి, యాజకుడు అంటే ఎవరు తెలుసా, ఎవరు యాజకుడు అంటే ఒరిజినల్ యాజకుడు అంటే ఎవరు, సచ్చిన వాడికి బ్రతికిన వాడికి మధ్యలో నిలబడి తెగిలి ఆపిన వ్యక్తులు. ఆమెన్ ఆమెన్, అర్థమైందా లేదా? సచ్చిన వాడికి బ్రతికిన వాడికి మధ్యలో నించుని ధూపారాధన చేసిన వారు. ఆమెన్, అందుకే దేవుడు యాజకుడిని మధ్యలో పెట్టారు. లేకపోతే డైరెక్ట్గా ఎవడు పడితే వాడు దేవుడిని బలి చేసుకోవచ్చు ఇవ్వచ్చు అని అనుకుంటారు, కానీ అలాంటివి లేనే లేదు. ఎంత దీనివల్ల ఎంతమంది అయింది తెలుసా, వీడు పరిగెత్తుకుని వెళ్ళి లోపల, జస్ట్ యాజకుడు కొంచెం లేట్ చేశారు. ఎవరు, అహరోను ధూపాన్ని తీయాలి కదమ్మా, ధూపం తీయాలి, ధూపం పెట్టాలి, దాన్ని తీసుకుని పోయి ధూపారాధన చేయాలి కదా. ఆ సమయం గ్యాప్లో ఆ టైం అయింది. టైం అయినప్పుడు చూడండి 49 వచనంలో అమ్మ ఎంతమంది చనిపోయారు, 14,700 మెంబర్స్ చనిపోయారు, 250తో పాటు 250 పెద్ద మనుషులు, దాంతోపాటు ధూప ఆరాధన ఇవ్వడానికి టైం, జస్ట్ అహరోను ధూప ఆరాధన తీసుకుని పోయారు అంతే. దాని లోపల 14,700 మెంబర్ చనిపోయారు. దీనివలన మళ్ళీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి, మీరు ఆల్రెడీ 250 చంపేదానికే నువ్వు మమ్మల్ని చంపినావు అని ఎవరు చెప్పారు, ఇజ్రాయెల్ జనులు మోసే సహరోను పైన సన్నిగుడి, మీ వల్లనే చనిపోయారు, మీ వల్లనే చనిపోయారని చెప్పారు. దానికే 14,700 చనిపోయారు, మరలా చచ్చిపోయారు. ఇప్పుడు మరలా చచ్చిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తారు అందరూ, అప్పా ఇప్పటి నుంచి మోసస్ అంటే మా తాత, ఆహరణ్ అంటే మా మామ, వాళ్ళిద్దరి గురించి మేము మాట్లాడమంటారా, లేదు. అరే 250 చంపినట్టుకే తిట్టారు, ఇప్పుడు 14,000 అంటే దీనివల్ల ఇంకా వాళ్ళు చనుకుతారని మోసస్ తెలిసిపోయింది. దానికి ఏమన్నాడు, నిజంగా ఎవరు యాజకుడు నేను చూపిస్తాను, మీరు అందరూ 12 ఉన్నారు కదా, అందరూ రండి. ఎంతమంది, 12 అనుకుంటా, ఎంతమంది రిలీడర్స్ ఉన్నారో 12 రాడు పట్టుకుంటారండి. ఏం రాడు, ఏం రాడ్స్ ఒకటే ఇవ్వంటారా, రావడా రాడు, ఒక రాడు రాడు రాలు కాదు, కట్ట కర్ర పట్టుకుంటారండి, కర్ర పట్టుకుంటారండి అని చెప్పేసి 17 నంబర్స్ 17 కర్ర పట్టుకుంటారండి. ఎక్కడికి పెట్టండి, అందరు కట్ట మీద ఏం రాయాలి, వాళ్ళ సంతతి పేరు రాసుకోండి. మీరు ఎవరి సంతతి, కట్ట పేరు రాసుకోండి, కర్ర పేరు, ఎవరైనా కర్ర ఉందా లేదా, ఈ కర్ర అలాగా అందరు పట్టుకుంటారంట. ఒక్కొక్క కర్ర మీద ఏం చేయాలి, మీ సంతతి పేరు. మీరు ఏ సంతతిరా, మాదానా, మీరు పసలగారా, మీ పసల, మీ మాదాను రాసుకుని రండిరా అని చెప్పేశారు. అంటే గోత్రాల పేరు ఎవరు, లేవి గోత్రము, రూబను, సిమియోను, దాను, వీళ్ళందరూ గోత్రాలు రాసుకుని వచ్చారు. ఇదంతా రాసుకుని వచ్చేసి ఎక్కడ పెట్టారంట, దేవుడు మందిరంలో పెట్టారు. ఎక్కడ పెట్టారు, ట్యాబర్నకల్ చెప్పండి, మందసము అదే దేవుడి గుడారము, ప్రత్యక్ష గుడారంలో ప్రతి వారు కట్టలు తీసుకొని వాళ్ళ పేరు రాసేసి, గోత్రాల పేరు రాసేసి పెట్టారు. ఇదంతా మీరు చదవాలి, నేను చదవట్లేదు టైం లేదు కాబట్టి. 5వ వచనం అందరు చదవండి, 17:5 ఫాస్ట్గా. అప్పుడు నేను అందరు జాగ్రత్త, ఎవడు నేను ఏర్పరచుకున్నాను వారు కర్ర మాత్రము చిగురించును. ఓకే అన్నీ రాసేసుకున్నారు. 8వ వచనం చూడండి, 8వ 8 డైరెక్ట్గా చూడండి, 17:8 సంఖ్యాకాండం 18 అందరు పేరు రాసేసుకుని పెట్టేశారు గుడారంలో. నెక్స్ట్ రోజు చూస్తే మరునాడు, అందరు వినండి ఇది ఏమైంది ఇక్కడ, మరునాడు మోషే సాక్ష్యము గుడారము లోపలికి వెళ్ళి చూడగా లేవి కుటుంబమైన అహరోను కర్ర చూడండి, అహరోను కర్ర చిగురించి ఉండను. అమ్మ అందరు వినండి, చిగురించి పువ్వులు పోసి బాదము పండులు ఏమా, అందరు క్లాప్ కొడతారా లేదా, ఎవరి కోసం, మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి కట్టలు, ఏమో ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి దాంట్లో మీరు పేర్లు కూడా చెక్కలు రాసేసి చెక్కి చెక్కించి అక్కడ పెడితే దేవుడి సమూహంలో అది చిగురించి పూలు పూసి కాయలు కాయించి ఇంకా బాదం కూడా వచ్చిందంట. అంటే మీరు బాదం చూసుకుంటూ తాగొచ్చు, దాన్ని తీసి బాదాములు వచ్చిందంట. హల్లెలూయా, మీరు నమ్ముతారా ఇదంతా, ఇది జరిగి ఉంటుందా,
ఒకటే రోజు బా రాత్రి పెడితే పొద్దున ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలిన వస్తుందా పోనీ ఆకలిన వస్తుందా చల్లగానే ఉంటుందా పోనీ అంటే నీళ్ళు రావాలి కదా దీంట్లో నీళ్ళు లేదు దేని లేదు ఏమి లేదు కానీ బాదం వచ్చింది మర్చిపోదు బాదం వచ్చింది మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఇదంతా జరుగుతుంది నమ్మండి ఆమేన్ ఒకటే రాత్రి కథ మారిపోతుంది ట్విస్ట్ అయిపోతుంది ఆయన కథ చెప్పిండు 70 రోజు బైబిల్ చదవగానే టటటటటటన ఏదో జరిగింది చెప్పిండు ఈరోజు జరగలేదు నేను రాసిన రోజు నుంచి జరుగుతూనే ఉంది హల్లెలూయా ఎంతోమంది సాక్ష్యం చెప్పేశారు ఇప్పుడు జరిగిన సాక్ష్యాలు కాదు మన మనుషులు మర్చిపోయి ఇప్పుడు మరలా చదివి మరలా ఏదో ఒక వచ్చిందన్న అని చెప్తున్నారు యారం లేదు అన్న బాదం చెట్టు వచ్చిందన్నారు ఆరోన్ చెట్టు కాయలు మాత్రం కాలేదు బాదం చెట్టు బాదం వచ్చింది ఆమెన్ మరి బైబిల్ చదివితే వస్తుంది దేవుడు మందర స్థలంలోనే మ్యాటర్ ఉంది దేవుడు గూడారంలోనే మ్యాటర్ ఉంది దేవుడు ప్రసన్నతలనే మ్యాటర్ ఉంది దేవుడు తప్ప ఎక్కడ పోయినా ఎండిన జీవితమే యేసులు మాత్రమే చిగురించిన జీవితం హల్లెలూయా యేసులు మాత్రమే పండు కాచిన జీవితం మిగిలిన ఎంత ట్రై చేయి ఒకటే రోజు రాత్రికి ఏం కాదు కానీ దేవుడిలో ఉంటే అవుతుంది ఆమెన్ కరెక్ట్గా 70 రోజు బైబిల్ ప్లాన్ చదివితే అలా ఎలా జరిగింది అంటే దాంట్లోనే ఆ విలువ ఉంది వాక్యంలోనే విలువ ఉంది నేను లాస్ట్గా చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను దానికి ఏంటంటే 18th verse 18th chapter ఉంది మీరు మూడు చదువుతారు కాబట్టి మూడు చదవండి 18th chapter ఫుల్గా లైన్ బై లైన్ చదవాలి కానీ నేను 1, 2, 3 వాచనం మాత్రం చూపిస్తాను 6th verse చూడండి అంటే లేవి కానీ అహరోన్ కానీ యాజకుడు కానీ ఏం చేయాలంటే దేవుడితో పనిచేయాలి వాళ్ళు దేవుడు మందిరంలో ఉంటారు దేవుడు పనిచేయాలి ఏమి పని చేసి ఉంటారు చెప్పండి ఏమి పని చేసి ఉంటారు ఒక యాజకుడు ఆ కాలంలో అహరోన్ ఏం చేసి ఉంటాడు అందరూ చెప్పండి ఏమేమి చేసి ఉంటారు బలి ఇచ్చినదంతా బలి ఇచ్చేసి ఉంటారు తర్వాత పాత్రలన్నీ కడిగి ఉంటారు మందసములన్నీ క్లీన్ చేస్తారు షో బ్రెడ్లో బ్రెడ్ పెట్టి ఉంటారు దీపస్తంభంలో అది దీపం ఆగకుండా దీపం ఉంటించి ఉంటారు ఇంకేముంది అక్కడ కట్టెన్ లేదన్నా డస్ట్ గిస్ట్ ఉంటే తీసి ఉంటారు ఆ తర్వాత ఎవరన్నా అయ్యా న్యాయం తీర్చండి అంటే న్యాయం కూడా వాళ్ళు తీర్చి ఉంటారు ఇదే వాళ్ళు చేసిన పని వేరే తప్ప ఏమీ లేదు పని అంతే కదా కానీ వీళ్ళు చేసిన పనికి ఏమి చూడండి వాళ్ళు అప్పగింపబడి ఉన్నారని రాయపడింది కానీ నేను అందుకే అర్థం కాలేదు వాళ్ళు అప్పగింపబడి లేదు వాళ్ళు ఏమన్నారు దే ఆర్ గిఫ్ట్ ఏమన్నారు ఇంగ్లీష్లో చదువుతాను చూడండి బిహోల్డ్ ఐ మైసెల్ఫ్ ఎవరు అంతా చెప్పండి ఎవరు గాడ్ గాడ్ ఈజ్ సేయింగ్ ఐ మైసెల్ఫ్ అందరు చెప్పండి ఐ మైసెల్ఫ్ నేను నా కోసం అంతే కదా ఐ మైసెల్ఫ్ హ్యావ్ టేకెన్ యువర్ బ్రదర్ అండ్ ద లెవైట్స్ ఫ్రమ్ అమాంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇంతమంది ఇజ్రాయెల్ జనంలో నేనేం చేశాను అందరూ వింటున్నారు లేదా నేను వారు నా కోసమే తీసుకున్నాను తీసుకొని దే ఆర్ ఏ గిఫ్ట్ చెప్పండి దే ఆర్ ఏ గిఫ్ట్ టు యూ ఎవరికి గిఫ్ట్ ఎవరు యాజకులు ఎవరు మీ కొరకు దేవుడిచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది అర్థం చేసుకోండి గిఫ్ట్ని ఏం చేయాలి గిఫ్ట్ని ఉన్నతంగా చూడాలి హైయెస్ట్ లెవెల్గా చూడాలి లేదా గిఫ్ట్ అంటే ఎట్లా చూడాలి చాలా ప్రేమతో చూడాలి పా హైట్లో పెట్టి చూడాలి ఈరోజు లేఖనము 2 రాజులు 40 నుండి 40 వచనాలు దాన్ని చూస్తుంటే ఏలియా ప్రార్థన చేసి వర్షం వచ్చిన విషయాలు చూస్తాం అలాగే వర్షం వచ్చిన సమయంలో అయితే 7 సార్లు సేవకు పంపిస్తారు కానీ అక్కడ వర్షం రాలేదు కానీ 7వ సారికి చిన్న మేఘమలాంటి అస్తం ఆయన దగ్గరకు వస్తుందని మనం చూస్తున్నాం అది చూడగానే ఏలియా ఏమన్నారంటే తన రాజుడైన అహోబ్రాజుకి అహోబ్రాజుకి చెప్పిన మాట ఏంటంటే పరిగెత్తము బాగా పెద్ద వర్షం రాబోతుంది అని నేను ఆపకుండా జెజ్రాయెల్ చేరుకున్నాను అంటే జెజ్రాయెల్ దగ్గరికి వెళ్తున్నారు గుర్రంలో వెళ్తున్నారు ఇస్రాయెల్ గుర్రం అది అక్కడే అత్యంత చేసిపోయిన గుర్రం ఆ గుర్రము ఎట్టు పట్టుకుని ఆయన ఆ గుర్రం పట్టుకుని ఆయన గుర్రం వెళ్తున్నారు ఆ దూరం వెళ్తుండగా కొన్నిసేపు తర్వాత నిజంగా వర్షం రాకుండా వస్తుంది వచ్చిన సమయంలో నడుము కట్టుకుని ఏలియా తర్వాత వెళ్తున్నాడు తర్వాత వెళ్ళి అహోబ్రాజు కన్నా ఎక్కువగా పరిగెత్తి ఈయనకు ముందుగా ఆయన జెజ్రాయెలు చేరుకున్నాడు ఇది బైబిల్ చెప్పిన కోరు కానీ ఈ వాక్యము నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణంలో చేరినప్పుడు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో
నేను ట్రైన్ ఇప్పుడు మనం చూసినట్టు ట్రైన్ ఫ్లైట్ నుంచి రావాలి ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ నేరుగా పోవడానికి ఉండదు అక్కడ చెన్నై కానీ ముంబై కానీ అక్కడ ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి నేను ఇక్కడ దిగలేను మెయిన్ ట్రైన్ ఆ ట్రైన్ అక్కడ దిగితే ఈ ట్రైన్ దగ్గర నుంచి నేను మొత్తం ఫ్రెండ్కి వెళ్ళేసి ఎక్కువ ఇక్కడికి రావాలి సో నేను హోటల్ పై నుంచి ప్రార్థన తీసుకుని వస్తున్నాను అక్కడ ప్రార్థన చాలా సేపు ఉంటుంది నేను చివరి నిమిషాలు ప్రార్థన చేసే వ్యక్తి లాస్ట్ ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసిన తర్వాత ఈ ట్రైన్ ట్రైన్ దాటుతుంది హైదరాబాద్ నుంచి ట్రైన్ బాంబే నుంచి ట్రైన్ దాటుతుంది దాటుతున్న సమయంలో నేను చూస్తున్నాను అక్కడ ఆ ట్రైన్ ఇచ్చిగా వస్తున్నాను ఈ ట్రైన్ ఇంకా కదలేదు కానీ దగ్గర వచ్చినప్పుడు ఈ ట్రైన్ కదులుతుంది అయితే నేను వెళ్ళాల్సిన ట్రైన్ కదులుతుంది కానీ అప్పుడు పరిగెత్తుకుని ఒక పెద్ద లగేజ్ ఉంది పరిగెత్తుకుని ఇక్కడి నుంచి వెళ్ళి ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకుని వచ్చినప్పుడు ఖచ్చితంగా పోదు కదా ట్రైన్ కానీ అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్యమే ఈ రెండు రాజులు పది మీద అధ్యయనం వచ్చిన ఇజ్రాయెల్ గుర్రం కన్నా ఏమి ఇలాగ పరిగెత్తుకుని అహం రాజు కన్నా ముందుగా ఇలాగ చేరారు అతను మనసులో తెచ్చుకొని దేవుడు ఆ మాట చెప్పిన సత్యమైతే ఆ ఏరియా ఒకవేళ అలా చేయడం సత్యమైతే అదే దేవుడు నమ్ముకునండి నేను కూడా అలా చేద్దాం నమ్ముతూ ముందుకెళ్తాను వెళ్ళి ఇట్లనే రన్నింగ్ ట్రైన్ చూడని పరిగెత్తుతాను అదే పరిగెత్తులో వచ్చేసి ఈ మాట పట్టి నేను రన్నింగ్ నుండి వెళ్ళినాను చూస్తున్నాను చూస్తున్నా కానీ ఈ ట్రైన్ ఫాస్ట్ గా పోతుంది ఈ ట్రైన్ స్లోగా పోతుంది కానీ అప్పుడు ఫాస్ట్ గా పోతుంది ఆ ఫాస్ట్ గా పోయినప్పుడు కూడా నేను పరిగెత్తుకుని ఎత్తినాను అది వెళ్ళినప్పుడు లాస్ట్ ట్రైన్ పోగిలి ఎక్కినాను దేవుడు నిజమే అద్భుతం చేశాను అదే దేవుడు మీకు అద్భుతం చేశాను ఈ రోజు నేను రన్నింగ్ ట్రైన్ ఎక్కుతున్నాను దేవుడు వలన క్రీస్తే మన నీతి సంఘ స్థాపకులు రెవరెండ్ డాక్టర్ మహేష్ పాల్ గారు దేవుని చేత ప్రేరేపింపబడి దానియేలు 9:24 నిర్గమకాండము 25:3-9 ఉన్న దేవుని మర్మముల ప్రకారం సులభముగా అర్థమయ్యే విధముగా రోజుకు 17 అధ్యాయాలు 70 రోజుల్లో బైబుల్ పూర్తి చేసే విధానం రూపొందించడం జరిగింది. దీని ద్వారా అనేక దేశాలలో సంఘ పెద్దలు మరియు సంఘ బిడ్డలు ఆశీర్వదింపబడుచున్నారు. మీరు కూడా ఆశీర్వదించబడడం కోసం ఈ నంబర్కు ఫోన్ చేస్తే మీకు డిజిటల్ కాపీ ఉచితంగా పంపబడుచున్నది. మా ఫోన్ నంబర్లు 8248-681-965 మరి ఒక నంబరు 7333-11-2400-2